విజయనగరం జిల్లా గరివిడిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో గరివిడి బ్రిడ్జి దిగువ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గౌరీనాయుడు మాట్లాడుతూ 10 కార్మిక సంఘాలు పిలుపు మేరకు మోడీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ తదితరులు మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు ఇతర ఇండిపెండెంట్ ఫెడరేషన్లు అన్ని కలిపి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపువడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గరివిడిలో మొత్తం సమ్మె జరుగుతుంది. సమ్మెలో భాగంగానే ఇవాళ నిరసన ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. కరోనా ఏదైతే మార్చి 22వ తారీఖున లాక్డౌన్ ప్రకటించిందో ఆ రోజు నుంచి కార్మికులకు ఉపాధి లేదు, ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడి ఉన్న పరిస్థితి ఉన్నది. మైన్లకి గతంలో వచ్చిన లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడం వల్ల మైన్స్ కూడా ఈ ప్రాంతంలో మూసివేశారు. దానివల్ల ఉపాధి అనేది భారీగా తగ్గిపోయింది. కార్మికులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కనీసం ఉపాధి లేనప్పుడు ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇచ్చినట్లయితే కొంత ఆర్థికంగా నిలదొక్కుని బతకడానికి అవకాశం ఉంటుందనేసి గతంలో నుంచి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి కూడా అదే విధంగా 10 కేజీలు బియ్యం ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఇవాళ గోడౌన్లో 6 లక్షల టన్నులు ధాన్యం బియ్యం ముక్కుపోయిపోతే పశువులకు కూడా పనికిరాని పరిస్థితి ఉన్నది. అయినా కానీ మోడీ ప్రభుత్వం కనికరించి ఈ కార్మికుల కోసం ఆ విధంగా ఇవ్వడం లేదు. ఇంకొక వైపు అదానీ అంబానీల ఆస్తులు ఈరోజు అంబానీ ఆస్తి చూసుకున్నట్లయితే గంటకు 90 కోట్ల రూపాయలు అనేది ఆదాయం రావడం జరుగుతుంది.